మా రాష్ట్ర ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు 85 రోజులైంది. 85 రోజుల్లో కూడా ఏవైతే హామీలు ఇచ్చి ప్రజలకి అధికారంలోకి వచ్చామో ఒక్కొక్క పని చేసుకుని వస్తూ ఉన్నాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిన్న సోనియా గాంధీ గారు ఒక మీటింగ్లో వారు చెప్తూ భారతీయ జనతా పార్టీ మాయలో దేశ ప్రజలందరూ పడిపోయారని చెప్పారు. కానీ ఆవిడ ఇంకా రియలైజ్ అవ్వకుండా ప్రాక్టికల్గా లేకుండా ఇంకా ప్రజలను మాయ చేసి ఓటు బ్యాంక్ రాజకీయాలతోటి మతతత్వ రాజకీయాలతోటి ఇన్నాళ్ళు ప్రజలను మాయ చేసి 60 సంవత్సరాలు దేశాన్ని పాలించి ఎంతో వెనుకబాటుకు గురి చేశారు. కానీ 60 రోజుల్లోనే మనం చాలా సహజోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లులో ఏదైతే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసి పోలవరం సాధించిందో అదేవిధంగా స్పెషల్ స్టేటస్ ఇవన్నీ భారతీయ జనతా పార్టీ డిమాండ్ మేరకు అవన్నీ జరిగినాయి. కానీ అది ఆర్డినెన్స్ బిల్లు రూపంలో జరగలేదు. ముంపు ప్రాంతాలు 7 మండలాలు కూడా తెలంగాణలో ఉండడం జరిగింది. కానీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే చిత్తశుద్ధి కోసం చెప్తున్నా పోలవరం ప్రాజెక్టుని 7 మండలాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా పార్లమెంటు మొట్టమొదటి సమావేశంలో ఆ ఆర్డినెన్స్ని ఆమోదించి లోక్సభలో రాజ్యసభలో బిల్లుగా తేవడం జరిగింది. ఒక సస్యశ్యామలమైన ప్రాంతం బహుళార్థసారక ప్రాజెక్టుగా అవ్వాలి అంటే పోలవరం ఆంధ్రప్రదేశ్కి రావాల్సి ఉంది. దాన్ని భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీ కోసం చిత్తశుద్ధితో కృషి చేసి అది అమలు చేసింది. అదేవిధంగా స్పెషల్ స్టేటస్ మెట్రో విశాఖపట్నానికి విజయవాడకి మెట్రో ప్రాజెక్టు అన్ని విధాల ఆంధ్రప్రదేశ్కి భారతీయ జనతా పార్టీ ఏదైతే ప్రామిస్ చేసిందో దానికి అనుకూలంగా సాయం అందించడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు రేపు నిర్మలా సీతారామన్ గారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ మత్స్య ఉత్పత్తులు సుమారు 12,000 కోట్లు ప్రజెంట్ ఉన్నాయి. దాన్ని 20,000 కోట్లకు పెంచాలనే ఉద్దేశంతో ఇక్కడ మత్స్యకార సంఘాలతోటి అదేవిధంగా ఈ ఎక్స్పోర్ట్ బిజినెస్లో ఉన్న వారందరితో కూడా రేపు సమావేశం ఎల్లుండి జరుగుతుంది. అందులో భాగంగా ఒక రోజు ముందు వచ్చి కార్యకర్తలందరితో కూడా సమావేశం రేపు ఈవినింగ్ జరుగుతుంది. ఆ సమావేశానికి రామకోటి గారు మీరు చెప్పారు, అందరూ దయచేసి వచ్చి దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన మీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.